నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను శాలిని. ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో ఘనంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఏగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు స్వామివారి దర్శనం. బండ్లగూడ ఆర్టీసీ డిపో వద్ద కార్మిక సంఘాల ఆందోళనలు. అధికారుల వేధింపుల వల్లే కండక్టర్ చనిపోయిందంటూ ఆరోపణలు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మీరెడ్డి అభివృద్ధిని చూసి ఓటేయాలంటూ పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు తిరుమల శ్రీవారి యోగ నరసింహస్వామి అలంకారంలో సింహవాహనంపై తిరుమల వీధుల్లో వివరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తిజన బృందాలు భజనలు కోలాటాలు మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. అధికారులు వేధింపుల వల్లే కండక్టర్ చనిపోయిందంటూ బండ్లగూడ ఆర్టీసీ డిపో ముందు కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, గత 4 సంవత్సరాల నుండి 14,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎలాంటి రిక్రూట్మెంట్ చేయకుండా ఉన్న వారిపై పని భారాన్ని పెంచుతామన్నారు. ఆ భారాన్ని తట్టుకోలేకే ఉద్యోగులు ఇలాంటి అగత్యాయులకు పాల్పడతారని వారు వాపోయారు. ఆల్రెడీ లోపలికి ఒక బస్సు వెళ్ళింది కదా అని ఆమె ఒక ఎంత అంటే 5 మినిట్స్ దారి, అంతకంటే ఎక్కువ కాదు, 5 మినిట్స్ కూడా దారి లేదు దానికి. అయితే ఆ బస్సు వెళ్ళింది కదా, ప్యాసింజర్లు ఎవరున్నా ఆ బస్సులో వస్తారని ఆమె ముందుగా వెళ్ళిపోయింది. అందులో ముందుగా ఎందుకు వెళ్ళిపోయావని డిఎం గారు, నువ్వు ఎందుకు అలా వెళ్ళిపోయావని ఆ అమ్మాయిని ప్రశ్నించిండు. సార్, ట్రాఫిక్ జామ్లో నాకు లేట్ అయ్యింది, లోపల దాకా ఇంకో బస్సు వెళ్ళింది కదా, నేను అందుకనే ఇక్కడ నుంచే వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పింది. ఆమె కలెక్షన్ కూడా నాకు వస్తుంది, ఇంకా ఇబ్బంది అవుతుంది కదా అని వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పింది. ఆ అమ్మాయిని ఆ రోజు నా డ్యూటీ అయిపోయేది 2:00 అయిపోతుంది, నేను 2:20 వచ్చాను. ఏమైందే నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటే, నాకు నేను ఇలా వెళ్ళానని నన్ను డిఎం సార్ ఉండమన్నారు అన్నది. డిఎం సార్ దగ్గరికి ఆవిడ వెళ్తే కలవలేదు. మహిళా కండక్టరు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఈ డిపో మేనేజరు, ఇది ఆర్టీసీ యాజమాన్యం. ముఖ్యంగా ఒక పక్కనేమో ఆర్టీసీ కలెక్షన్ల గురించి వాళ్ళ మీద ప్రెజర్లు పెడుతున్నారు, ఇంకొక పక్కనేమో వాళ్ళు అంటే ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే అక్కడ దాకా పోయి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు పోయి బస్ టర్న్ చేసుకున్నందుకు సస్పెండ్ చేస్తే మనస్తాపం చెంది మరి శ్రీవిద్య అనే అమ్మాయి సూసైడ్ చేసుకున్న సంగతి ఈరోజు ఈ డిపోలో జరిగింది. మరి ముఖ్యంగా
తెలంగాణ రావడంలో ఆర్టీసీ కార్మికులు చాలా పెద్ద ఎత్తున పాత్ర పోషించారు ఆ రోజు. ఈ రోజు డ్యూటీ లేక నా డ్యూటీ 9:10 నేను డ్యూటీ చేస్తున్నా. లాస్ట్ చెప్పు నేను తెలిసిన ఆరు నుంచి ఆర్కే నగర్ పోవాలి. ఆర్కే నగర్ పోయినా బస్సు యూటర్న్ చేయాలి, అక్కడ బస్సు యూటర్న్ చేయాలి. యూటర్న్ చేసుకొని సైడ్ కాపీ బోర్డు మార్చుకొని నేను డిపోకు రావాలి. నేను డిపోకు బండి ఇట్లా వెనకకి పోయి యూటర్న్ చేసుకొని పక్క కాపుతున్నాక ఒక ఆయన తాగి ఉన్నాడు ఆపు ఆపు అంటే బస్సు పక్క కాపుతా రా అని చెప్పి బస్సు పక్క కాపి బోర్డు మార్చుకుంటాం పోతాము రాని వీరికి అని చెప్పి నేను బస్సు పక్క సైడ్ తీసుకొని ఆపుతున్నా. వచ్చిండు ఆ వ్యక్తి వచ్చిండు. వచ్చిన తర్వాత నువ్వు నాగోలు పోవమ్మా అన్నాడు. నాగోలు పో, నేను నా డ్యూటీ అయిపోయింది, నా డ్యూటీ సర్వీస్ ఆర్కే నగర్ నుంచి డిపో పోవాలి, నేను డిపో కోతున్నా అని చెప్పిన. నువ్వు డిపో ఎట్లా పోతావు, నాకు నాగోలు పోవాలి బండి అంటాడు. నాగోలు పోదన్నా, నా సర్వీస్ అయిపోయింది, నేను డిపోకి వెళ్ళాలి, డిపో బోర్డు మార్చుకున్నా కదా, రా డిపో కాడికి రా, డిపో కాడ దించుతా, అక్కడ నుంచి మా సర్వీస్ ఉంటే అక్కడ నుంచి వెళ్ళదు నాగోలు అని చెప్పిన అతనికి. అతను ఏమన్నాడంటే నన్ను, మీకు గవర్నమెంట్ కలిసిన బల్బ్ ఎక్కువైంది నీకు మీకు ఆర్టీసీలకు అన్నాడు. అలా మాట్లాడద్దు, మీరు మీ దగ్గర పాసా టికెటా, టికెట్ లేకపోతే నేను ఇస్తా డబ్బులు కానీ ఒక ప్యాసింజరు అంటే మీరు అట్లా మాట్లాడద్దు, రాంగ్ మాట్లాడుతున్నారు, మాకు బల్బ్ ఎక్కువ కాలేదు ఏం కాలేదు, నేను తీసుకోకపోతే ఆడింది అని చెప్పి ఐటెన్షన్ పెట్టారు. ఇంకా అవతల పెట్టారు కలెక్షన్ 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 అనడం వల్ల ఆడ బస్సు ఉంది కాబట్టి దానికైనా ముందుకు పోతే కలెక్షన్ వస్తుందని చెప్పి జస్ట్ ముందు తిప్పుకొని వచ్చిందట. అయినా ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసిరని చెప్పి, ఇప్పుడు కోడున్న ట్రాన్స్ఫర్ చేయొద్దు. కానీ అనధికారికంగా డ్రైవర్ కండక్టర్ పోయి హైత్నాల్లో రిపోర్ట్ చేయమని, వాళ్ళు హైత్నాల్లో రిపోర్ట్ చేసిన డ్రైవర్ షరీఫా షరీఫ్ నిన్న మొన్న డ్యూటీ చేసిండు కాబట్టి దానికి ఈమె ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి లేకుండా మా దగ్గరకు వస్తే మేము కాపాడేవాళ్ళం. ఇవాళ యూనియన్ లెవెన్ చూస్తారు కదా, భయభ్రాంతి గురయ్యారు. మనం తెచ్చుకున్న ప్రజాస్వామ్య తెలంగాణలో, మనం పోరాటం చేస్తున్న తెలంగాణలో కార్మిక సంఘాలు లేకుండా చేసిన నియంత పాలను తరిమి కొట్టవలసిన అవసరం వచ్చిందని చెప్పి మీద తెలియజేస్తూ ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భం చిన్నది, ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి, కోడే ఉంది కదా, అధికారులు సిఐ వేధింపుడ, ఆ సిఐ వేధింపే ఇక్కడ ఈమె అయితే అట్ట చేస్తుంది. ఆ పేరు ఏం పేరే, శాలిని, శాలిని మేడం. డిఎం ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్పేట హెచ్బీ డివిజన్ పరిధిలోనే పలు కాలనీలో ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మీరెడ్డి, కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే ఇలాంటి అభివృద్ధి పనులు మరెన్నో చేయవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, బీఆర్ఎస్ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోతే 5 లక్షల రూపాయలు చిక్కిన బండి వాళ్ళ ఇంటికి వచ్చి, అలాగనే సన్న బియ్యము మీకు నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే సన్న బియ్యం వస్తుంది, అలాగనే 3000 రూపాయలు పెన్షన్ వస్తుంది, అలాగనే మెయిన్ ముఖ్యంగా మీ అందరు తెలుసు మేమందరం కూడా అంటే మా కాన్స్టిట్యూన్సీలో ఒక 10 బాక్సులు పెడుతున్నాం వాళ్ళ సజెషన్ తీసుకొని, మేము ఏం డెవలప్ చేయాలి మీ ఏరియాలో అదే మేము ప్లాన్ చేసిన. ఈరోజు మొలాలి హౌసింగ్ బోర్డ్ బీర్పేట డివిజన్లో ఈరోజు పెద్ద ఎత్తున పాదయాత్ర జరుగుతోంది. మెయిన్ ముఖ్యంగా మహిళలు కానీ యంగ్స్టర్స్ కానీ అందరూ కూడా మా వైపే ఉన్నారని కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా స్మైలింగ్ ఫేసులు. మెయిన్ ముఖ్యంగా మీ అందరు తెలుసు లాస్ట్ 10 ఇయర్స్లో 9.5 ఇయర్స్లో 2000 పైన కోట్లు ఖర్చు పెట్టిన కాన్స్టిట్యూన్సీ అండి. గవర్నమెంట్ 2000 కోట్లు ఖర్చు డెవలప్మెంట్ రోడ్స్, డ్రైన్స్, ప్రతి ఒక్క డ్రింకింగ్ వాటర్ అసలు నేను చెప్పలేను. ఈవెన్ గ్రేవ్ యార్డ్స్ కూడా అప్గ్రేడ్ చేసి పెట్టినారు. అలాగనే పోతే మెయిన్ నిన్న సీఎం గారు ఏదైతే మేనిఫెస్టో. ఎన్నికల కోడు నేపథ్యంలో నేడు నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాలపూర్ చెక్పోస్ట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ హర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్ సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ ముమ్మరంగా జరపాలని పోలీసులకు సూచించారు. రసీదు లేకుండా ఎక్కువ మొత్తం డబ్బు రవాణా చేస్తే సీజ్ చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ కలిసి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పడవని చూసుకుంటాము.
చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం పోనమంద సమీపంలోనే పంట పొలాలపై దాదాపు 10 ఏనుగులు దాడి చేసి తమకు అపర నష్టాన్ని కలిగించాయని పలువురు రైతులు వాపయ్యారు. ఏనుగుల దాడితో చేతికి వచ్చిన కంది వరి పంటలు ఎందుకు పనికి రాకుండా పోయాయని వారు వాపయ్యారు. తమ పంటలను ఏనుగుల దాడుల నుంచి కాపాడాలని అటవీశాఖ అధికారులను రైతులు కోరుకుంటున్నారు. తిరుపతి జిల్లా పిచ్చటూరు మండల కేంద్రంలోనే అర్నియార్ ప్రాజెక్టు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉండడంతో హత్య కోణంలో విచారణ చేపట్టారు. తమిళనాడుకు సరిహద్దుల్లో ఈ మండలం ఉండడంతో హత్యకు గురైన వ్యక్తి తమిళనాడుకు చెందిన వ్యక్తి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఇటీవలే వరుస బైక్ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరి వద్ద నుంచి దాదాపు 25 బైకులను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు 30 లక్షల రూపాయల వరకు ఉంటుందని వారు వెల్లడించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు వెల్లడించారు. వీళ్ళ దగ్గర మొత్తం వచ్చేసి వీళ్ళను ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళ దగ్గర ఎలాంటి వెహికల్స్కి సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు. తర్వాత వీళ్ళను తరువుగా ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళందరూ కూడా పొంగనూరు టౌన్కి చెందినవారు. కొంతమంది దీంట్లో మైనర్స్ కూడా ఉన్నారు, ఒక ఇద్దరు మైనర్స్ ఉన్నారు. టోటల్ 7 మంది ముద్దాయిలీళ్ళు. వీళ్ళు 7 మంది కూడా కొద్ది రోజులుగా పొంగనూరు పట్టణంతో పాటు చిత్తూరు టౌను, పీలేరు, సోమల, రాయిచోటి మరియు కర్ణాటకలో సుమారు 25 మోటార్ సైకిల్ను దొంగతనం చేయడం జరిగింది. ఈ దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళన్నీ కూడా ఇక్కడ లోకల్గా మోటార్ సైకిల్ను అమ్మడం జరిగింది. వీళ్ళు 6 మంది దగ్గర ఉండే 6 మోటార్ సైకిళ్ళతో పాటు మొత్తము 25 మోటార్ సైకిల్ను సీజ్ చేయడం జరిగింది.
25 మోటార్ సైకిల్లో ఒక సుమారు 8 మోటార్ సైకిల్ను పొంగనూరు టౌన్లో వాళ్ళ రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫరూక్ అనే ఒకతను తరుణ్ను అర్ఫాదు నజ్ చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో త్రాగునీటి కోసం పలువురు మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. వారం రోజుల క్రితం మరమ్మతులకు గురైన త్రాగునీటి బోరు పట్ల అధికారులకు ఎన్నిసార్లు విన్నా వించుకున్నా సంపద లేని వారు వాపయ్యారు. త్రాగునీటి కోసం పొలాల వద్దకు వెళ్లవలసిన పరిస్థితి తలెత్తిందని ఇప్పటికైనా అధికారులు స్పందించిన బోరును తయారు చేయించాలని గ్రామ ప్రజలు కోరారు. మండల ఆఫీసులు చేశారు చెప్పారా మీరు చెప్పినాం సార్ మేము అప్పుడు ఒక వారం అయింది చెప్పి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల మంత్రి వేమల ప్రశాంతరెడ్డి తల్లి మృతి చెందగా తాజాగా వారి కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని వేమలను చెప్పమన్నారు. ఈ క్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. విశాఖ నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ క్రమంలో మంత్రి నారాయణస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ మంత్రి నారాయణస్వామి విచక్షణ లేకుండా తమ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్లను మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మంత్రి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మొహం కనపడదు న్యూస్ పేపర్ అది అది పెట్టండి. నారాయణ స్వామి, నారాయణ స్వామి, నారాయణ స్వామి, నారాయణ స్వామి, నారాయణ స్వామి, నారాయణ స్వామి, నారాయణ స్వామి. వ్యవస్థ పట్ల కార్యాలయ పట్ల
ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.